गुड मॉर्निंग स्टूडेंट्स मन की बीकॉम फाइनल ईयर फिफ्थ सेमेस्टर सेंट्रल बैंकिंग अन्नटुवंटिदि ओक सब्जेक्ट ई सब्जेक्ट पूर्तिगा थियरी मन की इंदुलो ऐदु यूनिट्लु उंटाई अंदुलो मोदटि यूनिट एंटंटे प्रपंचंलोनि चाला देशाल्लो सेंट्रल बैंक केंद्र बैंक ये रकंगा एर्पाटु चेयबड्डदि ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది దాని యొక్క పరిణామ క్రమం అంటే అది ఏ రకంగా రూపాంతరం చెందింది దాని యొక్క విధులు ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనం కులంకషంగా ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదట కేంద్ర బ్యాంకు అన్నటువంటి భావన కంటే కూడా ముందుగానే బ్యాంకింగ్ వ్యవస్థ అన్నటువంటిది ప్రపంచంలో ఉంది. మనం బ్యాంకు అన్నటువంటి వర్డ్ తోటే గనుక మనం చూసినట్లయితే 1609వ సంవత్సరంలో ఆమ్స్టర్డామ్ బ్యాంక్ అన్నటువంటి దాన్ని ఒక బ్యాంకుని ఏర్పాటు చేశారు నెదర్లాండ్స్ లో. అయితే ఇది కేంద్ర బ్యాంకు అన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఏమీ కాదు. ఆ తర్వాత 1664వ సంవత్సరంలో స్వీడన్లో రిస్క్ బ్యాంక్ అన్నటువంటి ఒక బ్యాంక్ ని ఏర్పాటు చేశారు. ఇది కూడా కేంద్ర బ్యాంకు అన్నటువంటి భావన కంటే ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంక్. ఈ బ్యాంకు ఇప్పటికీ కూడా తన యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తా ఉంది. అయితే తర్వాత పారిశ్రామిక విప్లవం జరిగినటువంటి ప్రభావం అయితేనో ప్రపంచం అంతా కూడా ఒక దేశం ఇంకొక దేశం కలిసి వ్యాపారాలు చేయడం ద్వారా అయితేనో చాలా దేశాలకి కేంద్ర బ్యాంకు ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచనలు క్రమేణా రావడం జరిగింది. తర్వాత ఇంగ్లాండ్లో యుద్ధ సమయాల్లోని మొదలైనటువంటి పరిస్థితుల్లో అక్కడ చెల్లింపులు చేయడానికి దానికి బ్రిటిష్ ప్రభుత్వం స్క్రాటిష్ వ్యాపారవేత్త అయినటువంటి విలియం పీటర్సన్ని ఒక బ్యాంకుని ఏర్పాటు చేయమనగా అతను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్నటువంటి దాన్ని లండన్లో ఏర్పాటు చేశాడు. దీన్ని 1694 సంవత్సరంలో అతను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దగా ఈ కేంద్ర బ్యాంకు అన్నటువంటి విధానాల్లో మార్పులు ఏమీ పెద్ద రాలేదు. అయితే 1773 సంవత్సరంలోనే భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంకు ఉండాలి అని ఆలోచన అయితే వచ్చింది. వారెన్ హేస్టింగ్స్ అన్నటువంటి ఒక వ్యక్తి అంటే అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ మన దేశంలో ఒక కేంద్ర బ్యాంకు ఉండాలని ఒక బ్యాంకును ఏర్పాటు చేశాడు. అయితే ఆ బ్యాంకు ఎన్నో రోజులు మనుగడ సాగించలేదు. అతి తొందరలోనే అది ఏమైందంటే మూతపడిపోయి ఆ తర్వాత కేంద్ర బ్యాంకు లేనటువంటి చాలా దేశాల్లో ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఏమైనా వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు చాలా బ్యాంకులు ఏమయ్యాయి అంటే కుప్పకూలిపోవడం మొదలుపెట్టాయి. అంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు కానీ లేదా ఆర్థిక మాంది పరిస్థితులు కానీ ఇలాంటివి ఏర్పడినప్పుడు ఆ ప్రభావాలని అక్కడ ఉన్నటువంటి బ్యాంకులు తట్టుకోవడం కష్టమైంది. దానికి ఏం చేశాయంటే ఇంకా చాలా దేశాలు వీటన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి వాటికి కావలసినటువంటి నిధులను సమకూర్చడానికి ప్రతి దేశానికి కూడా ఒక బ్యాంకు ఉండాలి అన్నటువంటి ఆలోచన అప్పుడు బాగా రావడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశారంటే ప్రతి దేశంలోని కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. 1913 డిసెంబర్ 23న అమెరికాలో ఒక బ్యాంక్ ఒక సెంట్రల్ బ్యాంక్ని ఉడ్రో విల్సన్ అధ్యక్షుడిగా ఒక బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1920 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో సెంట్రల్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 1923 కొలంబియాలో సెంట్రల్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకున్నారు. 1925
మెక్సికో చీలీలలో కూడా సెంట్రల్ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత న్యూజిలాండ్లో 1934లో కేంద్ర బ్యాంకుని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మన దేశంలో కేంద్ర బ్యాంకుని ఎప్పుడు ఏర్పాటు చేశారు, మన దేశంలో కేంద్ర బ్యాంకు ఏ రకంగా పరిణామ క్రమం చెందింది అన్నటువంటి దాన్ని ఇప్పుడు చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 1773లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వారన్ హేస్టింగ్స్ ఏం చేశాడంటే ఒక బ్యాంకుని కేంద్ర బ్యాంకుని ఏర్పాటు చేయాలి, ఈ దేశం మొత్తానికని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఒక బ్యాంకుని ఏర్పాటు చేసిన అది ఎంతగానో ఎక్కువ రోజులు మనుగడ సాగించలేకపోయింది. ఆ తర్వాత మన దేశంలో ప్రధానంగా 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు వచ్చాయి. అవి 3 కలిపి ఏం చేసాయి అంటే భారతదేశానికి కావలసినటువంటి రిజర్వ్ బ్యాంకు చేసేటువంటి పనులు, అంటే కేంద్ర బ్యాంకు చేసేటువంటి పనులన్నింటినీ లేదా కేంద్ర బ్యాంకు చేయాల్సినటువంటి విధులన్నింటినీ అవి చేయడం మొదలుపెట్టాయి. అంటే అవి చేయడం అంటే అవి తమ కార్యకలాపాలను చేసేవి, అవే ఇక కేంద్ర బ్యాంకు కార్యకలాపాలుగా కూడా ఉండి, ఎందుకంటే మనకి కేంద్ర బ్యాంకు అన్నటువంటిది అప్పటికి లేనే లేదు కాబట్టి. ఆ తర్వాత 1914లో ఏం చేశారంటే చాంబర్లైన్ కమిషన్ అనేటువంటి వాళ్ళు భారతదేశానికి ఒక బ్యాంకు ఉండాలి అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది రాయల్ కమిషన్ అన్నటువంటి దాని ద్వారా భారతదేశానికి ఒక బ్యాంకు ఉండాలి అని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అయితే 1921లో భారతదేశంలో ఉన్నటువంటి ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకుల్ని కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటి దానిగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మన దేశ ప్రభుత్వము ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా మనకు స్వాతంత్రం రాలేదు అంటే అప్పుడు భారతదేశాన్ని పరిపాలన చేసేటువంటి ప్రభుత్వము ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 2 కలిపి ఏం చేసాయంటే భారతదేశంలో కేంద్ర బ్యాంకు చేసేటువంటి విధులన్నింటినీ కూడా వీళ్ళు చేయడం జరిగేది. అయితే కేంద్ర బ్యాంకు చేసేటువంటి పనులకి ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని సెపరేట్ గా పూర్తిగా కేంద్ర బ్యాంకు అధీనంలోనే ఉంచాలి, అందులో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మన దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయాలని 1927లో ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. అంటే ఒక అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక తీర్మానం చేశారు. అయితే 1933లో ఇది శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 1934 జనవరి 1న ఇది ఆమోదించారు. ఆ తర్వాత 1934 ఏప్రిల్ 1 నుండి మన దేశంలో ఈ కేంద్ర బ్యాంకు అన్నటువంటిది తన కార్యకలాపాలని కొనసాగించడం జరిగింది. దీనిని 1948 రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారంగా జాతీయం చేశారు. అప్పటి నుండి అంటే జనవరి 1, 1949 నుండి మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా మన దేశంలో ఈ రిజర్వ్ బ్యాంకు కేంద్ర బ్యాంకుగా తన యొక్క కార్యకలాపాలని కొనసాగిస్తా ఉంది. 1920 ఆ ప్రాంతానికి ప్రపంచంలో చాలా వరకు కేంద్ర బ్యాంకుల్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన వచ్చింది. అయితే 1900 నాటికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 18 కేంద్ర బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ తర్వాత జరిగినటువంటి కాలంలో ఒక 3-4 దశాబ్దాల కాలంలోనే ఇవి గణనీయంగా అభివృద్ధి చెంది దాదాపుగా 172 దేశాలలో కేంద్ర బ్యాంకుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ కేంద్ర బ్యాంకుల యొక్క ప్రధానమైనటువంటి విధులు ఏంటి అన్నటువంటిది ఇప్పుడు చూద్దాం. కేంద్ర బ్యాంకు యొక్క విధులలో మొట్టమొదటిది ఏంటంటే కరెన్సీ నోట్లను జారీ చేయడం. కరెన్సీ నోట్లను జారీ చేయడం అన్నటువంటిది కేంద్ర బ్యాంకు యొక్క ప్రధానమైన విధి. ఇప్పుడు చాలా దేశాలలో ఇది కేంద్ర బ్యాంకు యొక్క హక్కు. కరెన్సీ నోట్లను జారీ చేసే అధికారం కేంద్ర బ్యాంకులు లేనటువంటి రోజుల్లో ఆ దేశం యొక్క రాజుల యొక్క అధీనంలో ఉండేది. వాళ్ళు నాణేలను తయారు చేసి చలామణిలో ఉంచేవారు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరెన్సీని ముద్రించేటువంటి అధికారం ఇంకా ప్రభుత్వాలకి లేదు. ప్రభుత్వాలు సాధారణంగా ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరమైన అవసరాలకి తీర్చుకోవడానికి కరెన్సీని
ముద్రించడానికి ఇష్టపడతాయి. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే దేశంలో ద్రవ్యోల్బణాలు మొదలైనటువంటి ఆర్థికపరమైన ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కరెన్సీని ముద్రించడానికి కావలసినటువంటిది, తగినటువంటి బంగారపు నిల్వలు ఆ దేశంలో ఉన్నాయా లేదా అన్నటువంటిది చూసుకుని అప్పుడు కరెన్సీని ముద్రించాలి. అందుకేం చేశారంటే ఈ కరెన్సీని ముద్రించేటువంటి బాధ్యతని రిజర్వ్ బ్యాంక్కి అంటే కేంద్ర బ్యాంక్కి అప్పగించడం జరిగింది. ఈ కేంద్ర బ్యాంకులు ఏం చేస్తాయంటే ఆ దేశంలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా మాత్రమే కరెన్సీ నోట్లను ముద్రిస్తాయి, కానీ వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క అవసరాలన్నింటికి కూడా కరెన్సీ నోట్లని ముద్రించవు. అందువల్ల ఏమవుతుంది అంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరమైనటువంటి సుస్థిరత కాపాడబడతా ఉంటుంటుంది. ఇది మొదట్లో నాణేలను ముద్రించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని కూడా కాగితపు కరెన్సీని అమల్లోకి తీసుకొచ్చారు. కాగితపు కరెన్సీ అంటే ఏంటంటే ఏదైనా ఒక దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చెల్లింపులని, అన్ని రకాల చట్టబద్ధమైనటువంటి చెల్లింపులని కూడా చెల్లించడానికి ఆమోదించబడినటువంటి ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యము లేదా ఆ రిజర్వ్ బ్యాంక్ ముద్రించినటువంటి ద్రవ్యం అని పిలుస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ద్రవ్యం యొక్క చలామణి, కరెన్సీ యొక్క సప్లై పెరిగి ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళకు కావలసినటువంటి వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ఈ కరెన్సీ, ఈ ద్రవ్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇటువంటి ద్రవ్యాన్ని ముద్రించేటువంటి బాధ్యత లేదా ఈ కరెన్సీని జారీ చేసేటువంటి బాధ్యత దేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్కి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులలో రెండవ విధి ఏంటి అంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేయడం. సాధారణంగా ప్రతి వ్యక్తులకి కూడా అంటే ఇండివిజువల్గా ఉన్నటువంటి పర్సన్స్ అందరికీ కూడా బ్యాంక్ యొక్క సౌకర్యాలు ఏ రకంగా అయితే ఉంటాయో అదే విధంగా ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ బ్యాంక్ సౌకర్యాలు కూడా అవసరం అవుతాయి. అయితే ఇటువంటి సౌకర్యాలు అన్నింటినీ కూడా మనకి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కావలసినటువంటి ఆ బ్యాంకింగ్ సౌకర్యాలని ఆ దేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుద్ది. అంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క స్థాయి ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేసేటువంటి విధంగా ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వానికి బ్యాంకర్గా పనిచేయడం, కేంద్ర బ్యాంక్ యొక్క కేంద్ర బ్యాంకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క డిపాజిట్లను స్వీకరించడం జరుగుతూ ఉంటుంటుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఈ కేంద్ర బ్యాంకు డిపాజిట్లను స్వీకరించి తన దగ్గర ఉంచుకుంటుంది. వీటి మీద ఏ విధమైనటువంటి వడ్డీని చెల్లించదు. అంతేకాకుండా ఇది ప్రభుత్వానికి అవసరమైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా సమకూర్చడం లేదా సమీకరించడం జరుగుతూ ఉంటుంటుంది. తర్వాత ద్రవ్య ఏజెంట్గా రిజర్వ్ బ్యాంకు ఏం చేస్తుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనటువంటి స్వల్పకాలిక రుణాలని ఏర్పాటు చేస్తుంది. అంటే 90 రోజుల లోపల అవసరమైనటువంటి రుణాలన్నింటినీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చడం జరుగుతూ ఉంటుంటుంది. అంటే